ఓం నమ శివ శ్రీమాత్రే నమః. మీరు చూస్తున్నారండి అదృష్ట మూలికలు. ఇప్పుడు మనం అదృష్ట మూలికల్లో ఒక నక్షత్రం సంబంధించిన టాపిక్ మాట్లాడుకుందాం. ఈ ముందు మొక్కల గురించి నేను చెప్తాను. ఇవి జువ్వి చెట్టు. ఒకసారి చూడండి, జువ్వి చెట్టు. ఇది ఉత్తరేణి, ఎర్ర ఉత్తరేణి. అలాగే ఇది గురివింద. ఇవి మూడు కూడా అదృష్ట మూలికల్లో ఉత్తర నక్షత్రం వారికి సంబంధించిన మురుగులండి. ఈ మూడు చెట్లు ఇవి ఉత్తరం వైపు ఉన్న వీరులు విధి విధానంగా పూజ చేసుకొని సంగ్రహించి మనం తావేజీలో పెట్టుకుని ధరించినట్లయితే కనుక మనకి రవి మహర్దశ జరుగుతున్నప్పుడు, ఏదైనా ప్రాబ్లం వచ్చినా, అంటే తప్పుగా ఉన్నప్పుడు, ఒక రకంగా చెప్పాలంటే రవి నీచంగా ఉన్నప్పుడు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి ఈ మూలిక మనకి కెంపు కంటే బాగా పనిచేస్తుందని శాస్త్రం చెప్తుంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తానండి, ఇది ఉత్తర నక్షత్రం వారికి, ఇది జువ్వి చెట్టు, ఇది గురివింద, ఇది గురివింద, ఇది ఉత్తరేణి. ఈ మూడు చెట్లు వేర్లు ఏ తీసుకోవాలంటే ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం, ఈ వారాల్లో మాత్రమే ఈ చెట్టు తీసుకోవాలండి, ఉత్తర నక్షత్రం వచ్చే రోజున. మళ్ళీ రిపీట్ చేస్తాను, ఉత్తర నక్షత్రం వారు ఈ మూడు మొక్కలని, జువ్వి, గురివింద, ఉత్తరేణిని ఆదివారం నాడు కానీ, సోమవారం నాడు కానీ, మంగళవారం నాడు కానీ, బుధవారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ, ఉత్తర నక్షత్రం వచ్చే రోజున ఉత్తరం వైపు ఉన్న వేరుని పూజ చేసి విధి విధానంగా కనుక సంగ్రహిస్తే మనకి రవి మహర్దశ జరుగుతున్న వారికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే తొలగిపోయి వాళ్ళకి శాంతిస్తుంది. అంటే కెంపు ధరిస్తే ఎలాంటి మంచి ఒరిజినల్ కెంపు ధరిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో ఈ మూడు వేర్లు ధరించడం వల్ల అంత ఫలితం ఉంటుందని శాస్త్రంలో చూడడం జరిగింది. ఇది మన ఋషులు మనకి పూర్వకాలంలోనే చెప్పారండి. మనం ఈ వనమూలికలన్నింటినీ కూడా యజ్ఞయాగాదులకి, క్రతువులకి, పూజలకి వాడుతూ ఉంటాము. వారు దాన్ని బట్టి ఆ నక్షత్రానికి సంబంధించిన వనమూలికలు వాళ్ళు చెప్పడం జరిగింది. యజ్ఞయాగాదుల్లోనూ, హోమాల్లోనూ, అలాగే ఆయుర్వేద మందుల్లో కూడా వీటిని విడివిడిగా వాడేవారు. ఇది నేను మన గ్రంథాల్లో ఉన్న రిఫరెన్స్ తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఇది మీరు నర్సరీలో ఈ మొక్కలు దొరుకుతాయి. చాలామంది మిత్రులు అడుగుతున్నారు మొక్కలు దొరకడం లేదని. నర్సరీలో ఈ మొక్కలు దొరుకుతాయి, మీరు ప్రయత్నం చేయండి. అడవి ప్రాంతాల్లో ఉన్న వారికి తొందరగా దొరుకుతాయి. ఈ వానాకాలం కదండి, ఇప్పుడు ఇంకొంచెం తొందరగా దొరుకుతాయి. ఇది ఉత్తర నక్షత్రం సంబంధించిన రెమెడీ అండి. ఇది ఉత్తర నక్షత్రం వారు జువ్వి, గురివింద, ఉత్తరేణి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను, ఇది గురివింద చెట్టు ఇలా ఉంటుంది, ఉత్తరేణి ఇలా ఉంటుంది, ఇది జువ్వి చెట్టు ఇలా ఉంటుంది. మీరు విధి విధానంగా తీసుకుంటే మాత్రం ఖచ్చితమైన ఫలితాలు వస్తాయండి. విధి విధానంగా తీసుకోవడం ప్రయత్నం చేయండి. మిత్రులందరికీ నేను నా ఛానల్ ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏదన్నా ఉంటే నేను రిఫరెన్స్ తీసుకొని చెప్తున్నాను కాబట్టి మిత్రులు ఎవరన్నా చెప్పాలనుకుంటే చెప్పండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఏది కూడా రిఫరెన్స్ లేకుండా చెప్పను, ఎందుకంటే ఇది పురాతనమైన శాస్త్రం కాబట్టి. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.